Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దిందులూరు నుంచి అవుట్ చింతమనేని బరి మార్చిన చంద్రబాబు. ఏపీలో కాపు జనాభా అధికంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలలో ఒకటైన ఏలూరులో ఈసారి రాజకీయం కాకరేపుతోంది. ఎక్కడా వార్తల్లో కూడా కనిపించకుండా వినిపించకుండా గుట్టుగా సాగిపోతున్న ఏలూరు ఎంపీ సీటు రాజకీయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి పోరుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఆయన స్థానంలో మాజీ మంత్రి ఆళ్ల నాని రంగంలోకి దిగనుండగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను చంద్రబాబు రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు ఎంపీగా 2019లో గెలిచిన కోటగిరి శ్రీధర్ ఈ 4 ఏళ్లలో తన మార్కు వేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్థానికంగా బలమైన సామాజిక వర్గం కాకపోవడం, తొలిసారి ఎంపీ కావడం, స్థానికంగా వైసీపీ నేతల నుంచి ఎదురైన ఆంక్షలు ఆయన్ను ఏలూరు ఎంపీ స్థానంలో రాజకీయం చేసేందుకు ఎక్కడా అవకాశం లేకుండా చేసేశాయి. దీంతో కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అలాగే అధిష్టానం కూడా ఆయన స్థానంలో మరో ఎంపీ అభ్యర్థిని సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు గతంలో ఎంపీగా పలుసార్లు గెలిచి 2019లో ఓటమి పాలైన మాగంటి బాబు స్థానంలో ఎంపీగా కొత్త పేర్లు తెరపైకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ మరోసారి ఎంపీ సీటులో పోటీ చేసే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. గతంలో ఆయన తండ్రి కోటగిరి విద్యాధరరావు పోటీ చేసి వరుసగా గెలిచిన చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడం, ఆ తర్వాత మారిన ఉంగుటూరు సైతం గెలుపు ఇవ్వకపోవడంతో చివరిగా తన సామాజిక వర్గం వెలమదొరల జనాభా ఎక్కువగా ఉన్న నూజివీడు వైపు కోటగిరి కన్ను పడుతోంది. అయితే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అదే సామాజిక వర్గ నేత మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఈసారి పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ స్థానంలో తనకు టికెట్ లభించవచ్చని కోటగిరి భావిస్తున్నారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఇప్పటికే 3 సార్లు గెలిచి జగన్ కేబినెట్లో ఆరోగ్య మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నానికి స్థానికంగా పట్టున్న వ్యతిరేకత తీవ్రంగా ఉంది. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆళ్ల నాని ఓటమి ఖాయమన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఏలూరు వైసీపీలో ఉన్న 3 గ్రూపుల్లో ఒకరిగా ఉన్న ఆళ్ల నాని ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ కూడా తప్పుకునే అవకాశం ఉండడంతో ఎంపీ బరిలోకి దిగాలని ఆళ్ల నాని భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీగా ఆళ్ల నాని పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. అలాగే టీడీపీ తరఫున గతంలో పోటీ చేసి వరుస విజయాలు సాధించి 2019లో ఓడిపోయిన మాగంటి బాబు మరోసారి పోటీకి సిద్ధంగా లేరు. ప్రస్తుతం యాక్టివ్గానే ఉంటున్నా ఎంపీ సీటులో పోటీకి ఆసక్తి చూపడం లేదు. దీంతో దెందులూరులో గత ఎన్నికలలో ఓటమి తరువాత సొంత సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న చింతమనేని ప్రభాకర్ ఈసారి ఏలూరు ఎంపీ సీటుపై కన్నేశారు. ఏలూరు ఎంపీగా మాగంటి బాబు స్థానంలో ఆయన సామాజిక వర్గానికే చెందిన చింతమనేనిని బరిలోకి దించేందుకు టీడీపీ అధినేత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు బోళ్ల రాజీవ్ కూడా ఈ స్థానం కోసం పోటీ పడే అవకాశం ఉన్నా చింతమనేని ధాటికి తట్టుకోవడం కష్టం కాబట్టి చింతమనేని ఎంపీ బరిలో ఉంటారని చెబుతున్నారు.